Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. MR వాళ్ళు తిరగకూడదు, ఎమ్మెల్యేలు తిరగకూడదు, లేడీస్ తిరగకూడదు అంటే కొత్తగా పరిశ్రమలు ఎలా వస్తాయి, కొత్తగా విద్యా సంస్థలకి ల్యాండ్స్ ఇచ్చున్నారు, అవన్నీ డెవలప్ చేస్తున్నారు, వాళ్ళందరూ భయపడి పారిపోరా? అలాగే మేము కూడా ఇంకా అందరి మీద దాడులు జరుగుతుంటే మేము ఎలా వస్తాం? అసెంబ్లీకి మేము వచ్చి చట్టాలు చేస్తేనే కదా చట్టాలు అవుతాయి. ప్రతిదానికి దాడి అంటే దాడి పరిష్కారం కాదు కదా. వీళ్ళు ప్రతిదాన్ని రాజకీయం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం, వీళ్ళ అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందన్న బాధతో వాళ్ళ సామాజిక వర్గంతో చేస్తున్న దాడులు తప్ప మరొకటి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చేదానికన్నా ప్యాకేజీ పెంచారు, వాళ్ళు ఇచ్చిన దానికన్నా అన్ని రకాలుగా రైతులకి సపోర్టివ్గా ఉన్నారు. ఇంకేం కావాలి? నిజంగా ఆ ప్రాంతం మీద తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అసెంబ్లీలో చెప్పిన ప్రకారం 2018కి రాజధాని పర్మనెంట్ స్ట్రక్చర్స్ పూర్తి చేస్తుంటే ఈరోజు మాట్లాడిన అర్థం ఉంటుంది. కానీ ఈరోజు 300,000 కోట్ల రూపాయల అప్పుల భారం వేసి మళ్ళీ రాజధానిని కట్టడానికి 150,000 కోట్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చంద్రబాబు నాయుడు 4 విలేజ్ల గురించి ఆలోచిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు 4 కోట్ల ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే మరి రాష్ట్రంలో ఉన్న అందరి గురించి ఆలోచించాలి, అందరి అభివృద్ధి గురించి ఆకాంక్షించాలే. కానీ తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అందరి జీవితాలను నాశనం చేయాలంటే ఎవరు ఒప్పుకోరు. అండ్ హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం, కట్టుబట్టలతో ఎలా పారిపోయి ఇక్కడికి వచ్చామో. మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదనే ఈరోజు 3 ప్రాంతాలని డెవలప్ చేసే విధంగా ఈరోజు 3 రాజధానులు తీసుకొచ్చారు. దీంట్లో ఎటువంటి కక్ష సాధింపు లేదు, ఇది జరిగి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 3 రాజధానులు తీసుకొస్తారు, 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తారు. సో దీన్ని కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారనే దానికి నిదర్శనం మొన్న కర్నూలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పట్టింది మనం చూసాం. వైజాగ్ వెళ్తే ఎలా బ్రహ్మరథం పడుతున్నారో మనం చూడబోతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఈ కుళ్ళు రాజకీయాలు, తన మార్క్ పనికి మాలిన రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడు, దాదాపుగా హైయెస్ట్ టైం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలాగా తాగుబోతుల కడుపు కొడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సినంత టైం పెట్టట్లేదు అని చెప్పడానికి సిగ్గుపడాలి. ఈరోజు సాక్షాత్ ఒక మహిళా ఎమ్మెల్యేతో అసెంబ్లీలో మరి ఏ విధంగా బ్రాండ్ల గురించి మాట్లాడించారు మనం చూస్తే ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అనేది అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళ పసుపు కుంకుమలు కాపాడటం కోసం ఈరోజు రాష్ట్రానికి ఆదాయం వనరు అయిన మద్యాన్ని కూడా పక్కన పెట్టి ఆడవాళ్ళ పసుపు కుంకులే ముఖ్యం అనుకుంటుంటే, చంద్రబాబు నాయుడు ఒక పనికి మాలిన వాళ్ళలాగా వాళ్ళకి బ్రాండ్ లేవు, వాళ్ళకి టైమింగ్ సఫిషియంట్గా లేదు, ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నిజంగా తాగుబోతులను ఎంకరేజ్ చేసే విధంగా ఉంది, కానీ ఆడవాళ్ళకి అన్యాయం చేసే విధంగా ఉంది. అంటే ఎప్పుడు నేను చెప్తాను మహిళా వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అని? ఒక మద్యం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, అలాగే గృహహింస జరుగుతుంది, ఆర్థికంగా చితికిపోతున్నారు పేదవాళ్ళు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే ప్రజలు కోరుకున్నారో దానికి అనుగుణంగానే ఈ మద్యపాన నిషేధ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలన్నీ కూడా చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నాడు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.